నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కేలా చేశాయని చెప్పుకోవాలి. అంటే వైఎస్ఆర్సీపీ ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందంటూ కేటీఆర్ కామెంట్స్ చేయడం పైన ఏపీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలంగాణ మాజీ మంత్రికి వారందరూ ఇవాళ కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ వైఎస్ఆర్సీపీ ఓటమి, అట్లాగే ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై చేసినటువంటి కామెంట్స్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని చిలక పలుకులు పలుకుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపినటువంటి భూ మాఫియా లాగానే ధర్మవరంలో కూడా గుడ్ మార్నింగ్ పేరుతో భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేట్, అట్లాగే ప్రజల ఆస్తులను కూడా ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబలించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది ఖచ్చితంగా కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్లే అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి. అంటే ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి మీరు ఎక్స్లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెప్తారంటూ కూడా ఆయన చెప్పారు. సో ఇక మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి అహంకారం అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. సో ఇప్పుడు ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ కూడా ఎక్స్ వేదికగా సత్యకుమార్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్కు, అట్లాగే కొడుకు కలెక్షన్ హౌస్కు కూడా పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు కాళ్ళ కింద పడేసి తొక్కిన సొంత చెల్లెలు కవితను జైల్లో మగ్గుతున్న అహంకారం మాత్రం తగ్గడం లేదు అనేది ఇవాళ ఆశ్చర్యంగా ఉందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి. సో అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో తమ కళ్ళకున్నటువంటి పొరలు ఇంకా తొలగనట్టుంది అనేది కూడా కౌంటర్ ఇచ్చారు. సో పొరుగునటువంటి ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని కోరుతున్నారని కూడా తీవ్రంగా ఇవాళ సోమిరెడ్డి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ వంటి నియంత చేతిలో ఆంధ్రప్రదేశ్ మరో 5 ఏళ్ళు నలిగిపోవాలని ఆశించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. అందుకే ప్రజలు తెలంగాణలో ముందుగానే గుణపాఠం చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబుని కొంత అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు వ్యంగ్యంగా పెట్టినటువంటి ట్వీట్ బీఆర్ఎస్ కొంపం ముంచిందని కూడా గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు కూడా పలికారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు తమ అనుకున్న దానికి అతీతంగా జరిగాయన్నారు కేటీఆర్. మరి ఏపీలో పేదలకు జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, అందుకే ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపుతారని కూడా తనకు సమాచారం వచ్చిందని చెప్తున్నారు. అదే విషయాన్ని తాము చెప్పామని, కానీ ఫలితాలు ఆశ్చర్యం కలిగించింది అనేది వాళ్ళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా ఒకవైపు మళ్లిందని, టీడీపీ జనసేన బీజేపీలు వేరువేరుగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితాలు భిన్నంగా ఉండేవంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే తన మిత్రుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రోజు ప్రజల్లో ఉండేవారని, అయినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది అనేది కూడా ఇవాళ కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడం వల్ల ఓడిపోయారని చెప్పుకోవడానికి కూడా వీల్లేదని, ఎన్నికల ఫలితాలకు అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. సో 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు పని అయిపోయిందన్నారు. ఇప్పుడు మళ్ళీ గెలిచారని గుర్తు చేశారు కేటీఆర్. ఢిల్లీలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లే కనిపిస్తున్నాయని, సో చంద్రబాబు రేవంత్ రెడ్డిల మధ్య సమావేశాన్ని ముఖ్యమంత్రుల మధ్య జరిగిందని కూడా చూడాలని వ్యాఖ్యానించారు. సో ఇక పెద్ద ఎత్తున ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నారని, తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్లుగా కూడా కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణకు మేలు జరగడంలో చంద్రబాబు పాత్ర ఉంటే స్వాగతిస్తామని కూడా చెప్పారు. బీఆర్ఎస్ ను ఏపీలో పెట్టినప్పుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామంటూ కూడా తప్పులేదన్నారు. కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ప్రస్తుతం ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కౌంటర్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఏపీ మంత్రులకు ఏపీ నాయకులకి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ లాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ కేటీఆర్ వ్యాఖ్యలు. అంటే కేటీఆర్ తెలంగాణను వదిలిపెట్టి తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇక్కడ రాజకీయంగా తమ పార్టీ ఉనికి కోల్పోతున్నటువంటి సందర్భంగా ఇక్కడ రాజకీయం వదిలేసి ఏపీ మీద వెళ్ళటం మీద కూడా కొంత అనేక మంది విశ్లేషకులు పెద్ద ఎత్తున ఇవాళ కేటీఆర్ మరొకసారి తప్పు చేస్తున్నాడు, అనవసరంగా నేలకు ఖర్చుకుంటున్నాడు, ఎందుకంటే అనవసరంగా ఏపీ విషయంలో జోక్యం చేసుకోవద్దు కేటీఆర్ అనేది కూడా ఇవాళ కొంతమంది హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.